अंदर की ना हृदयपूर्वक नमस्कार मिस्टर ब्रो आई लव यू ब्रो ऐ दंगा I love you, da. Mr. Bro, ee roju mimmalni andarni kalusukune avakasam kalpinchina darshakulu samudra kani gariki producers Vishwaprasad gariki Vivek gariki నాకు చాలా ఇష్టమైన వ్యక్తి నటుడు మంచి మనిషి మంచి మనసున్న మనిషి నేను పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తారని మీకు తెలుసు కదా ఆయనకి తర్వాత మై క్యూట్ బాయ్ मिस्टर साई धरम तेज वरुण तेज वैष्णव तेज इंतमंदी तेजस्सुलु कलिसिन ई सभा चाला 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 आनंदंगा उंदी ई सिनेमालो नेनु ओक चिन्न क्यारेक्टर चेशानु अदी दि ग्रेट पवन कल्याण तो आयन तो कल ऐक्ट अदृष्ट ना कल चाल आनंद मीरंदर इला चपट कीरंदर आशीस अंदजे पवन कल्याण गारी विजयानी विजया की अन्नी विधाल तोडपड़े ना पवन कल्याण गुरी పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడగలిగిన అతి తక్కువ మందిలో నేను ఒకన్న నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆయనకి 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు వయసు దగ్గర నుంచి ఆయనని నేను చూస్తున్నాను ఆ మనిషి ఎంతటి మంచి మనిషి అంటే ఆయన నవ్వు మీరందరూ చూసే ఉంటారు పత్తికాయ పగిలినప్పుడు తెల్లటి పత్తి బయటికి వచ్చినప్పుడు అందులో ఆ తెల్లదనంలో ఎంత స్పష్టత ఉంటుందో ఆ తెల్లదనంలో ఎంతటి అందం ఉంటుందో అంత అందంగా నవ్వి నవ్వించగలిగిన మనిషి మనిషి చూడటానికి అలా భీ అలా ఉంటాడు కానీ మనిషంతా నవ్వు మనిషంతా మంచితనం మనిషంతా హాస్యం ఎవరికి కావాలనుకున్న వాళ్ళు ఏ రకంగా ఆయన దగ్గరికి వెళ్తే ఆ రకమైనటువంటి దర్శనం ఇవ్వగలిగిన ఒక దైవాంశ సంభూతుడు మా పవన్ కళ్యాణ్ ఈ నాలుగు ముక్కలు చెప్పడం కోసం మాత్రమే నేను మీ దగ్గరికి వచ్చాను ఈ సినిమా సూపర్ డూపర్ 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 హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కోరుకున్నా కోరుకోకపోయినా అది అవుద్ది కాబట్టి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ ది మిస్టర్ విశ్వప్రసాద్ ఇఫ్ యు డోంట్ మైండ్ కమ్ టు మీ His best friend of mine, ina world pan cinemaal teesthan nenu pan india kaadu pan world teesthan ani cheppadu so intati guts unna producer less talk and more work atvanti Vishwaprasad gariki aa vishayam all the best intakante nenu ekku sepu maatladithe chaala asayanga untadani naaku telusu andukani మాట్లాడినప్పుడు మీ దగ్గర నుంచి చప్పట్లు కావాలంటే నేను ఏమనాలో తెలుసా పవన్ కళ్యాణ్ చాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఎ లాట్ థ్యాంక్ యూ
సో నేను చేయాలనుకున్న పాన్ వరల్డ్ సినిమా కళ్యాణ్ గారితోనే చేయాలనుకుంటున్నామండి. థాంక్యూ బ్రహ్మానందం గారు. అసలు ఏంటి క్రేజ్, అసలు ఈ గ్లామరే వేరు. అసలు థాంక్యూ. కానీ నేను పవన్ కళ్యాణ్ గారు అందరం గుర్తుపెట్టుకుంటాం. ఆ పత్తి అలా బయటకు వచ్చినప్పుడు దానిలో నుంచి వచ్చేటువంటి ఆ చిరునవ్వు గురించి థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు. అండ్ ఈరోజు ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్స్గా విచ్చేసినటువంటి వరుణ్ తేజ్ అండ్ వైష్ణవ్ తేజ్ని వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. మాకు తెలిసి వరుణ్ ఒక ఇంటివాడ అవ్వబోతున్నటువంటి ఈ సందర్భంలో వస్తున్న మొదటి ఫంక్షన్ కాబట్టి వరుణ్కి శుభాకాంక్షలతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ మూవీ కోసం మేము వెయిట్ చేస్తున్నాము. హాయ్ బ్రోస్. ఇందాక బాబాయ్ రాకముందు నేను వైష్ణవ్ కూర్చుని ఏం మాట్లాడాలి ఆలోచించాం. బాబాయ్ రాగానే మొత్తం మర్చిపోయాం. ఫస్ట్ ముందుగా ఈ బ్రో ప్రీలీజ్ ఈవెంట్కి వచ్చేసిన గెస్ట్కి అండ్ పవర్ స్టార్ కళ్యాణ్ బాబాయ్ ఫ్యాన్స్ మీ అందరికీ థ్యాంక్స్ అండ్ వెల్కమ్. ఫస్ట్ ఈ సినిమా తేజ్ కళ్యాణ్ బాబాయ్ చేస్తానన్న వెంటనే ఫస్ట్ కొంచెం జెలసీ వచ్చింది, కానీ దాని తర్వాత దానికి 100 రెట్లు ఆనందం వేసింది. ఎందుకంటే తేజ్కి కళ్యాణ్ బాబాయ్ అంటే ఒక స్పెషల్ ఇష్టం అండ్ ఆయన గురువులా భావిస్తాడు తేజ్. సో ఫర్ తేజ్ ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ కళ్యాణ్ బాబాయ్తో ఇలా సినిమా చేసే ఆపర్చునిటీ దొరకడం. అండ్ తేజ్, ఐ నో హౌ మెమరబుల్ దిస్ ఫిల్మ్ ఇస్ ఫర్ యూ. ఈ సినిమా అందరికన్నా ఇంపార్టెంట్ నీకు, అండ్ ఐ థింక్ ఇట్ బి అ బిగ్ బిగ్ బ్లాక్ బస్టర్ ఫర్ యూ తేజ్. ఐ లవ్ యూ. అండ్ నాకు ఇప్పుడు దాకా కళ్యాణ్ బాబాయ్ గురించి ఇలా స్టేజ్ మీద మాట్లాడే ఆపర్చునిటీ ఎప్పుడు రాలేదు. పడిపోతుంది మాట్లాడాలంటే. బట్ బాబాయ్ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్. మాకు చిన్నప్పుడు పెరిగేటప్పుడు ఎప్పుడు నువ్వు ఇలా చేయి ఇలా ఉండు అని చెప్పలేదు, మమ్మల్ని వదిలేశారు. మీ జర్నీ మీరు చూసుకోండి, యూ మీ హార్డ్షిప్స్ వర్క్ చేసి ఎలా పైకి వస్తారో చూడండి అని చెప్పి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు బాబాయ్ మా అందరికీ. సో హార్డ్ వర్క్ ఒకటే మాకు నేర్పించారు, అది బాబాయ్ అయినా మెగాస్టార్ చిరంజీవి గారైనా కూడా. అండ్ బాబాయ్ని మా సినిమాలు అన్నీ చూసిన తర్వాత పొలిటికల్గా బాబాయ్ అటు వెళ్ళి బాబాయ్ తిరుగుతున్నప్పుడు ఆ ఎండల్లో వానల్లో ఒక కొడుగ్గా నాకు కొంచెం బాధ వేస్తుంది బాబాయ్ని చూసి ఇంత కష్టపడతాడని. బట్ మా ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళి మీ అందరూ ఫ్యామిలీ దగ్గరికి వచ్చారని ఒక ఆనందం. మీరందరూ బాబాయ్తో ఎప్పుడు ఉంటారని ఒక నమ్మకం మమ్మల్ని ఒక సంతృప్తిగా ఉండేలా చేస్తుంది. అండ్ బాబాయ్ వెనకాల మీ అందరూ ఎప్పుడు ఉంటారో అది నాకు తెలుసు, అదే మా నమ్మకం, అదే మా ఆనందం. అండ్ మీరే కాదు, మా కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒక్కరూ కళ్యాణ్ బాబాయ్ ఏం చేసినా, అది సినిమాలైనా అది రాజకీయాలైనా అది సర్వీస్ అయినా, ఫ్యామిలీగా నేను వైష్ణవ్ తేజ్ చరణన్న మేము అందరం ఎప్పుడు కళ్యాణ్ బాబాయ్ వెనకాలే ఉంటాం. ఇదేదో స్టేజ్ మీద చెప్పే మాట కాదు, అది మనసుని చెప్పే మాట. అండ్ దట్స్ ఇట్. అండ్ బ్రో సినిమా టీమ్ అందరికీ ఐ విష్ ఆల్ ది బెస్ట్. బాబాయ్ సినిమా హిట్ అవుద్దని కాదు, చాలా చూశారు, ఇది ఇంకో హిట్ అవుద్ది, పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది, దాంట్లో నో డౌట్. మీరైనా చేస్తారు దాన్ని. అండ్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ బ్రో ఆల్ ది బెస్ట్. అండ్ మరి వైష్ణవ్కి ఇస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడ వచ్చేసిన అభిమానులందరికీ నా తరపున నమస్కారాలు. అండ్ నేను కూడా మీలాగా మీలో ఒకళ్ళలాగా వచ్చాను ఇక్కడికి, స్పెషల్ గెస్ట్ కానీ కాదు. అండ్ ఒకటే చెప్పాలనుకున్నానండి, కళ్యాణ్ గారి గురించి మాట్లాడేంత ఇది లేదు నాకు, ఆయన ఎక్స్పీరియన్స్ నా ఏజ్ అంతా. సో ఒకటే చెప్పాలనుకున్నా, ఆల్ ద బెస్ట్ టు ద బ్రో టీమ్, పక్క ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవ్ అండ్ థ్యాంక్ యూ వరుణ్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ మూవీస్ టు. థ్యాంక్ యూ.
అండ్ ఈ కార్యక్రమాన్ని లైవ్ లో ప్రసారం చేస్తున్నటువంటి ఎన్టీవీ అండ్ ముఖ్యంగా నరేంద్ర చౌదరి గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాము ఫర్ ఆల్ ది సపోర్ట్ ఫర్ ద ప్రీ రిలీజ్ లైవ్ ఈవెంట్ ఆన్ యువర్ ఛానల్ అండ్ ఇప్పుడు మేకింగ్ వీడియో ఆఫ్ బ్రో చూసేద్దాము లెట్స్ హావ్ ద మేకింగ్ ఆఫ్ బ్రో